ఫ్రెండ్స్ మీరు ఇలాంటి లేటెస్ట్ వీడియోలు అందరికన్నా ముందు మీరు చూడాలంటే నా వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాతనే వచ్చేటటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్. ఈ క్లాస్లో ఏపీ పంచాయతీ సెక్రటరీ ఉద్యోగాలకు ఉపయోగపడే విధంగా కొన్ని వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రశ్నలను తెలుసుకున్నాం. ప్రతి ఒక్కరు నోట్ చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 1, భారత రాజ్యాంగంలోని 243D అధికరణను ప్రభుత్వం సవరించడానికి ప్రయత్నిస్తుంది, ఈ అధికరణ దేనికి సంబంధించింది? ఇక్కడ ఆన్సర్స్ 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్, పంచాయతీరాజ్ విధానం. పంచాయతీరాజ్ విధానానికి సంబంధించింది. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. తర్వాత ప్రశ్న చూద్దాం. ఇండియాలో సివిల్ సర్వీసెస్ పరీక్షలు ప్రారంభించిన గవర్నర్ జనరల్ ఎవరు? ఇండియాలో సివిల్ సర్వీసెస్ పరీక్షలు ప్రారంభించిన గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ లార్డ్ కర్జన్. లార్డ్ కర్జన్ కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న తెలుసుకున్నాం. పంచాయతీరాజ్ సంస్థలను బలోపేతం చేయగలిగేది, పంచాయతీరాజ్ సంస్థలను బలోపేతం చేయగలిగేది? ఆన్సర్ దీర్ఘకాలిక ప్రణాళిక ప్రక్రియ. దీర్ఘకాలిక ప్రణాళిక ప్రక్రియ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లోని చట్టాలు చెల్లుబాటు క్రింద అధికరణ ప్రకారం ప్రశ్నించకూడదు. రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లోని చట్టాలు చెల్లుబాటు క్రింద అధికరణ ప్రకారం ప్రశ్నించకూడదు. ఆన్సర్ 31D అధికరణ కింద ప్రశ్నించకూడదు. తర్వాత ప్రశ్న చూద్దాం. పంచాయతీరాజ్ చట్టం ఆధారంగా వికేంద్రీకరణ ప్రణాళిక విధానాన్ని సిఫార్సు చేసిన వారు ఎవరు? పంచాయతీరాజ్ చట్టం ఆధారంగా వికేంద్రీకరణ ప్రణాళిక విధానాన్ని సిఫార్సు చేసిన వారు ఎవరు? జవాబు బల్వంతరాయ్ మెహతా. బల్వంతరాయ్ మెహతా. తర్వాత ప్రశ్న చూద్దాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994కు మూలము. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టంకు మూలము. ఆన్సర్ 73వ రాజ్యాంగ సవరణ. 73వ రాజ్యాంగ సవరణ మూలము. తర్వాత ప్రశ్న తెలుసుకున్నాం. ప్రస్తుత పంచాయతీరాజ్ సంస్థల పద్ధతి ఏ రిపోర్టుపై ఆధారపడి ఉన్నది? ప్రస్తుత పంచాయతీరాజ్ సంస్థల పద్ధతి ఏ రిపోర్టుపై ఆధారపడి ఉన్నది? ఆన్సర్ బల్వంతరాయ్ మెహతా కమిటీ. బల్వంతరాయ్ మెహతా కమిటీపై ఆధారపడి ఉన్నది. బలవంతరాయ్ కమిటీ రిపోర్టుపై ఆధారపడి ఉన్నది. తర్వాత ప్రశ్న తెలుసుకున్నాం. కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఎప్పుడు ప్రారంభించబడెను? కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఎప్పుడు ప్రారంభించబడెను? జవాబు 1952 అక్టోబర్ 2వ తారీఖున. 1952వ సంవత్సరం అక్టోబర్ 2వ తారీఖున. తర్వాత ప్రశ్న తెలుసుకున్నాం. పంచాయతీరాజ్ సంస్థలు దేని అభివృద్ధికై స్థాపించబడెను? పంచాయతీరాజ్ సంస్థలు దేని అభివృద్ధికై స్థాపించబడెను? ఆన్సర్ గ్రామీణాభివృద్ధిలో ప్రజల సహకారము. గ్రామీణాభివృద్ధిలో ప్రజల సహకారము. తర్వాత ప్రశ్న తెలుసుకున్నాం. రాజ్యాంగపు 73వ సవరణ దేనికి రాజ్యాంగపరమైన హోదా కలిగించెను? రాజ్యాంగపు 73వ సవరణ దేనికి రాజ్యాంగపరమైన హోదా కలిగించెను? ఆన్సర్ పంచాయతీరాజ్ సంస్థలు. పంచాయతీరాజ్ సంస్థలు. తర్వాత ప్రశ్న తెలుసుకున్నాం. పంచాయతీరాజ్ సంస్థల స్థాపన ఏ సూత్రముపై ఆధారపడింది? పంచాయతీరాజ్ సంస్థల స్థాపన ఏ సూత్రముపై ఆధారపడింది? ఆన్సర్ ప్రజాస్వామిక వికేంద్రీకరణ. ప్రజాస్వామిక వికేంద్రీకరణ సూత్రముపై ఆధారపడింది. తర్వాత ప్రశ్న తెలుసుకున్నాం. అర్థశాస్త్ర రచయిత ఎవరు? అర్థశాస్త్ర రచయిత ఎవరు? ఆన్సర్ చాణక్యుడు. తర్వాత ప్రశ్న తెలుసుకున్నాం. పంచాయతీరాజ్ గురించి రాజ్యాంగంలో వివరించబడినది, పంచాయతీరాజ్ గురించి రాజ్యాంగంలో వివరించబడినది ఏది? ఆన్సర్ ఆదేశిక సూత్రాలు. ఆదేశిక సూత్రాలు. నెక్స్ట్ క్వశ్చన్. ఫిర్కా అభివృద్ధి పథకాన్ని ప్రవేశపెట్టింది. ఫిర్కా అభివృద్ధి పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆన్సర్ ప్రకాశం. తర్వాత ప్రశ్న చూద్దాం. సెక్యులర్ స్టేట్,
సెక్యులర్ స్టేట్ అంటే ప్రజాస్వామ్యము. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఉత్తమమైన ప్రభుత్వము ఆన్సర్ ప్రజాస్వామ్య విధానము ఉత్తమమైనటువంటి ప్రభుత్వము. ఇవి పంచాయతీ సెక్రటరీ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మరిన్ని క్వశ్చన్స్తో మరొక క్లాస్లో చూద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే కనుక ఏపీ పంచాయతీ సెక్రటరీ ఉద్యోగాలకు సంబంధించి మేము పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.